హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడితో పాటు మరో ముగ్గురిని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగించింది రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రకారం వారిని తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కుమారుడు సయ్యద్ అబ్దుల్ తో పాటు ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫారూక్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే భార్య అస్సాబా ఉల్ అర్జుమంద్ ఖాన్ ను ఉద్యోగం నుంచి తొలగించారు ప్రస్తుతం బిట్ట కరాటే పోలీసుల అదుపులో ఉన్నారు అస్సాబా ఉల్ అర్జుమంద్ ఖాన్ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నారు ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ కుమారుడు సయ్యద్ అబ్దుల్ ముయీద్ పరిశ్రమలు వాణిజ్య శాఖకు చెందిన ఐటీ విభాగంలో మేనేజర్ గా పనిచేస్తున్నారు ఉద్యోగాలు కోల్పోయిన మిగిలిన ఇద్దరిలో ఒకరు శాస్త్రవేత్త కాగా మరొకరు కశ్మీర్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు